ఓం నమో నారాయణాయ నమశివాయ గరుడ పురాణంలో ఏవైతే అందులో పేర్కొన్నటువంటి అంశాలు ఉన్నాయో అవి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం ఈరోజు స్త్రీల శుభాశుభ లక్షణాలు నిన్న వరకు ఐ మీన్ గత నాలుగైదు రోజులుగా పురుషుని యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక ఈరోజు స్త్రీల శుభాశుభ లక్షణాలు మెడ మీద రేఖ ఉండి కనుకొలుకులలో ఎరుపు జీరగల స్త్రీ ఏ ఇంటికి వెళితే ఆ ఇల్లు దినదిన ప్రవర్ధమానమవుతూనే ఉంటుంది అంటే ఓ రకంగా అదృష్ట దేవత అన్నట్టు ఏ మెట్టినింట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు బ్రహ్మాండం అన్నట్టు లలాటంపై త్రిశూల రేఖ ఉన్న అటువంటి మనిషి వేలాది మంది దాస దాసి జనానికి స్వామిని కాగలదు అయితే స్వామి ఏమంటారు మాతాజీ టైప్ అన్న అవుతుంది లేదంటే పెద్ద రాణి అన్న అవుతుంది రాజహంస గమనము లేడి కనులు అదే శరీర వర్ణము తెల్లనై సమముగా ఉన్నటువంటి దంతాలు గల నారి ఉత్తమ స్త్రీ కప్ప వంటి కడుపు ఉన్నటువంటి కలికి ఒకే పుత్రుని కంటుంది అతడే రాజు అవుతాడు ఆ పుట్టినటువంటి బిడ్డ రాజు అతడు ఎంత గొప్పడవుతాడు అన్నట్టు హంస వలె మృదువచనము తేన వలె శరీర వర్ణము కలిగినటువంటి తెరవ ధనధాన్య సమృద్ధిని కలిగియుంటూ ఎనిమిది మంది పుత్రుల్ని కంటుంది హంస మృదువచనము తేనె వలె శరీర వర్ణము కలిగిన యువతి ధనధాన్య సమృద్ధిని ద బెస్ట్ వేలో ఆ ఇంటికి సంబంధించి ఆస్తులు ఉండటం కావచ్చు అండ్ ఎనిమిది మంది పుత్రుల్ని కంటుంది పొడవైన చెవులను సుందర నాసికను ముక్కు విల్లువలే వంపు తిరిగిన కనుబొమ్మలను కలిగినటువంటి కాంత అంటే స్త్రీ అతిశయ సుఖాలను అనుభవిస్తుంది మృదువుగా నున్నగా మెత్తగా ఉన్నటువంటి తనువు దట్ మీన్స్ శరీరం సన్నని రూపు శ్యామల వర్ణం మధుర భాషణం శంఖ సమాన కాంతులతో అతిశయ స్వచ్ఛత గల పలువరస పళ్ళు అలా ఉన్నటువంటి పడతి అంటే స్త్రీ అన్ని రకాల ఐశ్వర్యాలను ప్రాప్తించుకోగలుగుతుంది ఇక విస్తారమైనటువంటి జంగలు వేది వంటి మధ్య భాగము గల మగువ మహారాణి కాగలదు ఎడమ స్థలంపై కానీ చెవి గుండె చేతులపై కానీ కాయైనా అంతే పరిమాణం కలిగినటువంటి పుట్టు మచ్చ కానీ గనక ఉన్నట్టయితే అంటే పులిపిరిపై అంత సైజ్ అన్నట్టు అంతే అంటే చిన్నది సో పుట్టు మచ్చ కానీ గనక ఉన్నట్టయితే ఆ స్త్రీ తొలి కానుపులోనే సలక్షణుడైనటువంటి పుత్రుణ్ణి కంటోంది రక్తవర్ణ పాదాలతో ఎత్తు ఎక్కువగా లేని కాలిపై ఆ పైభాగం కాలి పైభాగంతో చిన్న చీల మండలతో సుందరములై కలిసి ఉండే వేలతో లేత అరుణ నయనాలతో వెలసిల్లే వనిత అదృష్టవంతురాలై అన్ని సుఖదోషాలకు సుఖ భోగాలకు సారీ దోషం సుఖదోషం సుఖభోగాలకు అర్హురాలవుతుంది పెద్ద పెద్ద పాదాలు అన్ని అంగాలపై రోమాలు లావుగా ఉన్నటువంటి చేతులు గల చేడియా దాసి అవుతుంది అంటే ఆమె వచ్చేసి ఓ రకంగా పని చేయడానికి పరిమితం అన్నట్టు అయిపోతుంది పెద్ద పాదములు వికృత వదనము పై పైపెదవుపై రోమాలు ఉండే పడతి భర్త యొక్క మరణానికి ప్రధాన కారణం కాగలదు ఇక ఉంగరాలు తిరిగే తల వెంట్రుకలు కోలముఖం దక్షిణావర్తమైనటువంటి నాభిగల స్త్రీ తన పురుష వంశాన్ని అన్ని విధాల కూడా వృద్ధిపరుస్తుంది బంగారుమేని వర్ణము ఎర్ర కమలం రంగులో అరచేతులు గల అతివ శ్రేష్ఠురాలు పతివ్రత అవుతుంది వంకరలు పోవు కేశాలు కోల కన్నులు గల వణిత దుఃఖాలని ఎక్కువ అనుభవిస్తుంది ఆమెకు భర్త వియోగం కూడా కలుగుతుంటే భర్త కూడా చనిపోతాడు ఇంకా చాలా ఉన్నాయి రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం